భోజనం ప్యాకెట్లు పంపిణీ ఆదర్శనీయం. ఎస్ఐ వెంకన్న నిరుపేదలైన వృద్ధులను వికలాంగులను గుర్తించి వారి ఇంటి వద్దకే వెళ్లి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం ఆదర్శనీయమని తడికలపూడి ఎస్ఐ కే వెంకన్న అన్నారు. ఈ శ్రీ వీరభద్ర హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం గురువారంతో సంవత్సరం కావడంతో అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకన్న మాట్లాడుతూ 365 రోజులుగా ప్రతినిత్యం 97 మంది అభాగ్యుల చెంతకు వెళ్ళి భోజనం ప్యాకెట్లు ఇవ్వడం కష్టతరమే అయినప్పటికీ సంస్థ సభ్యులు దాతల సహకారంతో ముందుకు సాగడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రస్తుత తరుణంలో వృద్ధాప్యంలో కన్న తల్లిదండ్రులను సంతానమే పట్టించుకోని తరుణంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వృద్ధులకు సహాయకారిగా మారడం వృద్ధుల అదృష్టమన్నారు. పలువురు వక్తలు సంస్థ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాతలు సాయన కనకరాజు, టీవీఎస్ఏ మోహిని, కాకి గోపాలరావు, వై చంద్రంబాబు, ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ దొడ్డకుల నాగరాజు, గాదాపు మోహన్, టీవీఎస్ రాజు నాగరాజులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ కడిపి పాపారావు, వీరమల్ల మధు, బిఎస్ఎన్ నిజాపురపు దుర్గా ప్రసాద్, గౌతమ్ టీనేజ్ హరీష్, కిషోర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల వసతులు కల్పిస్తూ చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. అది రెండో కార్యక్రమంగా ఆయన చేయడం జరిగింది. తదుపరి మరి ఆయన ఆలోచన ఎలా వచ్చిందో తెలీదు. ఈ పరిసర ప్రాంతాల్లో అంటే తల్లిదండ్రులకి చూడకుండా పిల్లలు ఉన్నారు, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులను ఆహ్లా పాలన చూసే సమయం పిల్లలకు లేదు. అలాంటి వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి మనం ఏదో చేయాలనే ఒక మంచి సంకల్పంతో పాపారావు గారు గత 365 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆయన కృషికి మనం చాలా వెలకట్టలేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన వృత్తి కానీ ఆయన వ్యాపారం అవన్నీ కూడా మానేసి మీకోసం నేను చూస్తుంటాను. ఎందుకంటే నా షాప్ ముందే ఆయన కూరగాయలు షాప్కు వస్తాడు. ఆయన ప్రతిరోజు ఆయన స్వయంగా వచ్చి కూరగాయలు తీసుకెళ్ళి దగ్గరుండి ఇంటి దగ్గర చేపించి ఇంతటి మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మంచి సదుపాయం ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాపారావు గారికి మరింతగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు కల్పించాలని నాకు భగవంతుని కోరుకుంటూ ఇలాంటి కంటిన్యూస్గా 2-3 సంవత్సరాలు కాను 10 సంవత్సరాలైనా సరే ఆయన సేవలు ఈ విధంగా వినియోగించుకోవాలని, భవిష్యత్తులో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆయనకి ఏ అవసరం వచ్చినా సరే నేను స్వయంగా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదివరకు ఒకసారి చెప్పాను పాపారావు, మీకు ఎప్పుడు ఏ అవసరమైనా సరే నన్ను కలవండి, నేను సొంతంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ ఇంతటి అవకాశాన్ని కల్పించి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి పాపారావు గారికి, అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసు. చంద్రబాబు గారు రండి. అలాగే మోహన్ గారిని కూడా అలాగే నాగు దాదా ఈ కార్యక్రమానికి తను కూడా తన వంతు సహాయం అందజేస్తున్నాడు. నాగు దాదా అందరూ చప్పట్లు కొట్టండి కుర్రాళ్ళందరూ. అలాగే ఓకే అండి, వెళ్ళండి రండి. ఒకసారి మరి వచ్చిన దాతలకు మరియు ఇతర వ్యక్తులందరికీ కూడా
नमस्कार इला सूड़न समस्या साहित्य चला पलटूर वातावरण में साहित्य चला गोपतन इलां टाउन पलटूर साहित्य चला कष्टर टाउन इला कोई समस्या स्थापित तरवा फंड कलेक्टर अला विलेज वातावरण में कलेक्टे चला कष्ट అలాంటిది కాకుండా ఈ స్థాపించి మన బాబారావు గారు ఒక ముఖ్య కష్టంతో వన్ ఇయర్ సాధించడానికి ఈరోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ సపోర్ట్ ఇస్తుంటూ నా తరఫున ఈ గ్రూప్ సభ్యులకు మరి బాబారావు అందరికీ కూడా ధన్యవాదములు. ఇలా వన్ ఇయరే కాదు ఇంకా 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇంకా పైన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా ముందుకు చాలా సేవా కార్యక్రమాలు ఇది ఒకటే కాదు ఇంకా వేరే వేరే ఇందులో చాలా చేశారని చెప్పేసి మధుగారు చెప్పారు. ఇలా కొంతమంది పాపకి వాళ్ళందరికీ కూడా హెల్త్ పరంగా అన్ని సపోర్ట్ చేశారని ఇంకా ఈ కాకుండా వేరే ఇతర విషయాలు కూడా అందరికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేసిన దాతల సపోర్ట్ లేకపోతే ముందుకెళ్తుంది. దాతలు కూడా చాలామంది కూడా ఓవర్ 10 సార్లు 15 సార్లు కూడా సపోర్ట్ చేశారు. మరి ఇంకా వాళ్ళ యొక్క సేవను ఈ సంస్థ గడిపి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.